Divya Krupa, Divya Krupa, Divya Krupa Swaram. Divya Krupa, Divya Krupa, Divya Krupa Swaram. నీ జీవితాన్ని మార్చే స్వరం, నీకెన్నో మేలులు చేసే స్వరం. నీ జీవితాన్ని మార్చే స్వరం, నీకెన్నో మేలులు చేసే స్వరం. నీతో మాట్లాడే దేవుని స్వరం, నీతో మాట్లాడే దేవుని స్వరం. దివ్య కృప, దివ్య కృప, దివ్య కృప స్వరం. స్వస్థతనిచ్చే స్వరం, నీ హృదయ వాంఛను తీర్చే స్వరం. నీకు స్వస్థతనిచ్చే స్వరం, నీ హృదయ వాంఛను తీర్చే స్వరం. నిన్ను విమోచించు దేవుని స్వరం, నిన్ను విమోచించు దేవుని స్వరం. దివ్య కృప, దివ్య కృప, దివ్య కృప స్వరం. దివ్య కృప స్వరం, ఇది దేవుని స్వరం. యేసుక్రీస్తు నామమున శుభాశీస్సులు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ వర్తమానం వినడానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని సేవలో దేవుని సువార్త సేవకునిగా ఈ ఛానల్ ద్వారా ఈ వర్తమానాలు ఇవ్వడానికి కావలసినటువంటి సదుపాయాలు చేసినటువంటి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలని మనం ధ్యానం చేసినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది. మన జీవితంలో ఎన్నడూ ఎవరూ సాధించలేనటువంటి స్థితి కావాలంటే అది మానవ ప్రయత్నమే కాకుండా దేవుని ప్రసన్నత ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఆ విధంగా మన అనేక సార్లు ఆయన చేసిన గొప్ప కార్యాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుని యొక్క కృప ద్వారా, ఆయన శక్తి ద్వారా, ఆయన మహిమ ద్వారా అనేక మంది అనేక సార్లు మేలులు పొందారు. ఆధ్యాత్మిక మేలులతో పాటు వారి అవసరాలను కూడా వారు తీర్చుకున్నారు. వారు కుటుంబాల్లో దేవుడు నడిపించినటువంటి విధానం బహు గొప్పది. ఆ విధంగా మనం అనేక వాక్యాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రిలరా, ఇది నాన్న మరొక వాక్యము. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చేసినటువంటి మహా గొప్ప అద్భుత కార్యాలను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంతవరకు కూడా మనం విన్నటువంటి వాక్యము మన జీవితాల్లో అనేక మేలులను పొందుటకు సహాయపడుతుంది. అదేవిధంగా ప్రతిదినము కూడా దేవుని వాక్యం మనం పఠించినప్పుడు, మనం ధ్యానం చేసినప్పుడు, మనం వినినప్పుడు మనకు సంతృప్తి, సమాధానం కలుగుతుంది. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం క్రీస్తు పట్ల చూపించినటువంటి భక్తి విశ్వాసాలు పెరుగుతాయి, మెరుగుపడతాయి. కాబట్టి ఇది మనం చేస్తూ ఉన్నప్పుడు, ఈ కార్యాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మన జీవితాలు ఆనందంతో తులతూగిపోతూ ఉంటాయి. కనుక దేవుని యొక్క వర్తమానానికి ఉన్నటువంటి విలువ మహా గొప్పది. యేసు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు మహా గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేశాడు. అవి చరిత్రలో నిలిచిపోయేటివిగా ఉన్నాయి. చరిత్రలో చాలామంది ఎన్నో కార్యాలు చేసినప్పటికీ యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు మాత్రం ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నాయి. ఆయన సమాజంలో కలిసి తిరిగాడు,
సమాజంలో జీవించాడు, సమాజంలో అందరితో పాటు కలిసి ఉన్నాడు. మరి ఏ సందర్భంలో ఎవరికి ఏ అవసరత ఉన్నదో అని ఆయనకు తెలుసు. వారి విశ్వాసాన్ని బలపరచడానికి గాను ఆయన చేసినటువంటి అద్భుత కార్యాల ద్వారా ఆయన దేవుని కుమారుడని, వారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మెస్సీయా అని అక్కడ కనుపరచబడింది. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు మనకు కూడా మన విశ్వాసాన్ని బలపరుస్తాయి, మన జీవితాల్లో ప్రశాంతతను నెలకొల్పుతాయి, మనకు ఒక ధైర్యం అభయం మనకు కలుగుతుంది. ఆ విధంగా మత్తయి సువార్త 8:5-13 వరకు రాయబడినటువంటి వాక్యము, మరియు అదే కథనం అదే సందర్భం మరొక వాక్యంలో రాయబడి ఉంది. అది లూకా సువార్త 7:1-17 వరకు రాయబడి ఉంది. ప్రిలారా, మీరు బైబిల్ తెరిచి చదువుతున్నప్పుడు నేను మీకు తెలియచేయబోయే ఈ యొక్క సందర్భం అక్కడ రాయబడి ఉంది. కాబట్టి మీరు ధ్యానం చేయండి, మీరు ఇంకా నేర్చుకోండి, ఇంకా తెలుసుకోండి, విశ్వాసంలో బలపడండి, దేవునిని మహిమపరచండి, దేవుని స్తుతించండి. ఆయనకు ఎల్లప్పుడూ కూడా మానవులు చేసే స్తుతి ఆయనకి ఇష్టం, మానవులు చేసే ఆరాధన ఆయనకి ఇష్టం, మానవులు చేసే ప్రార్థనలు ఆయనకి ఇష్టం. కనుక ఆయనకి ఇష్టమైనటువంటి వానిగా మనం జీవించుటకు, ఆయనకి ఇష్టమైన వానిగా మనం ఉండుటకు దేవుడు మనకు సహాయపడతాడు. చాలామంది అనారోగ్య పరిస్థితుల్లో ఎదురవుతారు, చాలాసార్లు జబ్బు పాలై వారు ఎన్నో శ్రమలు ఇబ్బందులు పొందుతారు. అటువంటి పరిస్థితుల్లో సహాయపడేవారే లేరా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆర్థిక సహాయం కావాలి, మరి తోటివారితో పాటు కలిసి ఉండడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారిని బలపరచడానికి, వారి పట్ల 4 మంచి మాటలు పలకడానికి ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా మనము అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దిగులు, వేదన, చింత కలిగి మనం ఉంటాం. అటువంటి పరిస్థితులు ఎవరైనా వచ్చి మనకు ఒక మాట పలికి మనల్ని ప్రోత్సహించడానికి కానీ బలపరచడానికి కానీ పలికినప్పుడు మనకు ఆనందం వేస్తుంది. నా కొరకు ఒకరున్నారు, నాకు ఈయన ఒక మాట సహాయం పడ్డాడు, నాకు జబ్బుగా ఉన్నప్పుడు ఫలానా వ్యక్తి వచ్చి నన్ను దర్శించాడు, ఫలానా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి నా కొరకు ప్రార్థన చేశాడు. ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు మనం వారిని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, యేసుప్రభు అనేక గ్రామాలు తిరిగాడు, అనేక చోట్ల సంచరించాడు. ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన చుట్టూ జనసమూహము చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుచేతంటే ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి, ఆయన పలికినటువంటి మాటలను బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి చాలామంది ఆకర్షితులయ్యారు. యేసయ్య మాటలు వింటూ ఉన్నప్పుడు చాలామందికి ఆనందం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అది ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యం. కాబట్టి ప్రియులారా, మనకు కూడా మన జీవితాల్లో ఈ సమాధానం మనం పొందుతాం. ఆ విధంగా ఇక్కడ ఒక కుటుంబంలో జరిగినటువంటి సంఘటనను, వారి జీవితంలో జరిగినటువంటి మహా గొప్ప అద్భుత కార్యము ఇక్కడ రాయబడి ఉంది. శతాధిపతి అనగా 100 సైన్యములకు అధిపతి. ఆయన రోమీయుడు, రోమా ప్రభుత్వమునందు ఒక నాయకుడు, ఒక ఆఫీసర్. ఆయనకు పలుకుబడి ఉంది, ఆయన ధనవంతుడు, ఆయన మిక్కిలి ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఎందుకంటే ఆయన సైన్యాధిపతి, 100 సైన్యానికి, 100 సిపాయిలకు ఆయన ఒక నాయకుడు. అంటే అది ఆయనకి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం. రోమీయులు క్రూరంగానే ఉండేవారు, కఠినంగానే ఉండేవారు. అయితే ప్రియులారా, వాక్యమునందు ప్రత్యేకింపబడి ఈ వ్యక్తిని గురించి రాయబడి ఉందంటే ఆయన జీవిత విధానమే దానికి సాక్ష్యం. రోమీయులు మెస్సీయాను, ఆయన సేవలను గమనించారు. యూదులుగా ఉన్నటువంటి వారు మతపరమైనటువంటి పరిస్థితులలో వారు బలపరచబడ్డారు. యేసుప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు యూదులలో ఒకనిగా ఆయన తిరిగాడు. ఆయనకు కూడా యూదా
మతమునందు యూదులతో ఆయన సంచరించాడు. సమాజ మందిరంలో వెళ్ళి ఆయన సేవ చేశాడు, వాక్యాన్ని బోధించాడు. యూదా మత పెద్దలు, మత నాయకులు కొన్ని సందర్భాల్లో మెస్సీయా చేసే పరిచర్యకు వ్యతిరేకంగా వారు వ్యవహరించారు. మెస్సీయా సేవలు వారికి అనుగుణంగా లేవు. ఎందుచేతనంటే వారి జీవితాల్లో వారు కొన్ని సరిహద్దులు వేసుకుని వారు గర్విష్ఠులుగాను, వారే ప్రత్యేకింపబడినటువంటి వారుగాను, వారే ప్రత్యేకమైన భక్తి గలవారుగాను, ఇంకా రక్షణకు వారే పాత్రులు అని యూదులు వారికి వారే గర్వించారు. అటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు పరిచర్య వారికి కొన్నిసార్లు ఆటంకంగానే అనిపించింది. ఎందుచేతనగా ప్రియులారా, యేసయ్య బోధించే బోధలు, ఆయన ప్రవర్తన, ఆయన పలికిన మాటలు సమాజంలో ఎంతోమందికి మేలు చేసేవిగా ఉన్నాయి. ఆయన పరిచర్య ఎక్కడ హద్దులు లేవు. ఆయనకు కొందరికే అన్నటువంటి భావము కూడా ఎక్కడ కలగలేదు. అవసరతలో ఉన్నటువంటి వారికి ఆయన సహాయపడ్డాడు. వారు ఎవరని, ఎలాంటి వారని ఆయన చూడలేదు. విశ్వాసాన్ని బట్టి ఆ క్రియలు వారి పట్ల ఆయన నెరవేర్చాడు. కనుక కొన్ని సందర్భాల్లో మనము కూడా మన సంఘాలకు, మన కులాలకు, మన మతాలకు మనము సరిహద్దులు వేసుకుంటాం. దానిలో మరొకరికి ప్రమేయం లేదు. మానవులుగా మనందరం కూడా కలిసి ఉన్నప్పటికీ చాలాసార్లు వ్యక్తిగతంగా మన స్వార్థము చొప్పున మన అనుకూలతను బట్టి మనము వ్యవహరిస్తాం. ఇది ఏ యుగంలో అయినా ఎప్పుడైనా ఇది సహజం. మానవులుగా ఉన్నటువంటి వారు స్వార్థముతో ప్రవర్తించే వారి విధానం ఇలా ఉంటుంది. అయితే ప్రియులారా, స్వార్థరహితమైనటువంటి వారు, భక్తిగా ఉన్నటువంటి వారి జీవితాలు వేరే ఉంటాయి. వారికి సహనము ఉంటుంది, వారికి భక్తి ఉంటుంది, ప్రేమ కలిగి ఉంటారు, అందరినీ ఒకేలాగా చూస్తారు. అదేవిధంగా ఇక్కడ వ్యవహరించినటువంటి విధానం చూసినప్పుడు ఈ యూదులు వారికి వారు సరిహద్దులు వేసుకున్నారు. రోమీయులు ప్రభుత్వం పరిపాలనా విధానంలో ఉన్నారు. ఆ రోమా ప్రభుత్వంలో ఒక భాగము యూదులు, వారి మతం. రోమీయుల మతం వేరు, యూదుల మతం వేరు. అయితే రోమీయులులో మంచివారు ఉన్నారు, కఠినులు ఉన్నప్పటికీ దానిలో కూడా మంచివారు ఉన్నారు. దానికి నిదర్శనం ఈ శతాధిపతి. శతాధిపతి అనేటువంటి ఈ వ్యక్తి, ఆయన చేసినటువంటి మహా గొప్ప కార్యాలు, అనగా సమాజంలో ఆయన మంచి కార్యాలు చేశాడు. సమాజంలో ప్రజల పట్ల ఆయన నిస్వార్థమైనటువంటి శైలిలో వ్యవహరించాడు, ప్రజలకు సమాజ సేవ చేశాడు. అందుకని ఈ శతాధిపతికి మంచి పేరు ఉంది. యేసుప్రభు కపెర్నహోము వచ్చినప్పుడు ఆయన దగ్గరకు కొందరు సేవకులు వచ్చారు. ఆ సేవకులు ఎవరు అనగా ఈ శతాధిపతి దగ్గర పనిచేసేవారు. ఇక్కడ ఒక సందర్భం ఏమిటంటే ప్రియులారా, ఈ శతాధిపతి యొక్క సేవకుడు అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు, మరణపాయ పరిస్థితిలో ఉన్నాడు, అతనికి పక్షవాతం వచ్చింది, కదలలేని స్థితిలో ఉన్నాడు, మరణించే పరిస్థితి. కాబట్టి అంత ప్రమాదమైనటువంటి పరిస్థితిలో నుండి తన సేవకుని రక్షించుకోవాలన్నటువంటి కుతూహలం, ఆలోచన ఈ శతాధిపతి కలిగి ఉన్నాడు. ప్రియులారా, అతను మరి వైద్యపరంగా అన్ని ప్రయత్నం చేసి ఉంటాడు. ఎందుకంటే అతనికి ధనం ఉంది, పదవి ఉంది, పలుకుబడి ఉంది, మంచి పేరు ఉంది. కనుక ఆయన ప్రయత్నాలన్నీ చేసే ఉంటాడు. అయినప్పటికీ ఆయన ఒక రోమీయుడుగా, ఒక ప్రభుత్వాధికారిగా, ఒక ఈ శతాధిపతిగా ఆయన వినినటువంటి కొన్ని సత్యాలు ఏమిటంటే, మెస్సీయ వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు, ఆయన చేస్తున్నటువంటి మహా గొప్ప అద్భుత కార్యాలను గురించి విన్నాడు, ఆయన శక్తివంతుడని విన్నాడు, ఆయన దేవుని కుమారుడని విన్నాడు. ఆయన మనసులో, అనగా ఈ శతాధిపతి మనసులో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన
కలిగి ఉన్నాడు. అభిలాష, ప్రేమ, గౌరవం ఈ యేసు ప్రభు పట్ల ఆయన చూపించాడు. ఆయనను నమ్మాడు, ఆయన యందు విశ్వసించాడు. ఆయన రోమీయుడు అయినప్పటికీ, యేసయ్య యూదుడు అయినప్పటికీ ఈ మతపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సరిహద్దులను దాటి ఆయన యేసయ్య పట్ల విశ్వాసము కనపరిచాడు. చాలాసార్లు మనం వేసుకున్నటువంటి మన సరిహద్దులు మనము బందీలు అయిపోతాం. వెళితే ఏమనుకుంటారు, అడిగితే ఏమనుకుంటారు అని కొన్నిసార్లు మనకు మనమే కొన్ని సరిహద్దులు వేసుకుని పరిమితమైపోతూ ఉంటాం. కొన్ని సిద్ధాంతాలకు పరిమితమైపోతాం, కొన్ని అలవాట్లకు పరిమితమైపోతాం. అవి దాటి రాలేం. కొన్ని సందర్భాల్లో మన అలవాట్లు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండి ప్రమాదాలను తెచ్చే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు దాంట్లోనే మనము నిమగ్నమై మునిగిపోతాం. అపాయమని తెలిసి కొన్నిసార్లు చిక్కుపోతాం. ప్రమాదమని తెలిసి కూడా కొన్నిసార్లు దానిలోకి వెళ్ళి బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. నాకు ఇది ఎందుకు పనికిరాదు అని తెలిసినప్పటికీ కూడా కొన్నిసార్లు మన అలవాట్లు ఇంతే అని చాలామంది సర్దుకుపోతూ ఉంటారు. మా విధానం ఇంతే అని సర్దుకుని పోతారు. అక్కడికక్కడ వారు అణగొట్టుకుంటారు. ఆలోచనలను రేకెత్తకుండా వారు ఇమిడిపోయి ఉంటారు. ఆ విధంగా ఈ శతాధిపతి చేయలేదు. ప్రిలారా, యూదులు వారి అలవాట్లు, వారి పద్ధతులు, మతపరమైనటువంటి విధానాలు చాలా నిష్ఠగా వ్యవహరించేవారు. రోమీయులు వారి యొక్క కట్టుబాట్లు, వారు మత విధానం, వారి అలవాట్లు, వారి సాంప్రదాయాలు వారికి ఉన్నాయి. అయితే ఒకే పట్టణం, ఒకే ప్రభుత్వం కాబట్టి కొన్ని సందర్భాల్లో మన అలవాట్లు, మన విలువలు, మనకున్నటువంటి పరిస్థితులు వేరైనప్పటికీ కూడా అందరం కలిసే ఉంటాం. సమాజం అందరిది, సమాజంలో అందరూ కలిసి ఉంటాం, మిళితమై ఉండేది. అనేక మంది అలవాట్లు ఉన్నటువంటి వారు, అనేక భక్తి, అనేక రకాల భక్తి ఉన్నటువంటి వారు, అనేక మతాల వారు మిళితమై ఉంటారు ఒక సమాజంలో. అయితే ప్రిలారా, ఈ శతాధిపతికి ఉన్నటువంటి అవసరత చాలా సాధారణమైంది, కానీ అతను వ్యవహరించినటువంటి విధానం మాత్రం ప్రత్యేకింపబడినటువంటిది. ఎందుచేతనంటే అతను రోమీయుడై ఉండి ఒక యూదుల మతబోధకుని పట్ల విశ్వాసం ఉంచడం అనేటువంటిది, ఇది మనము ప్రత్యేకంగా గమనించవలసినటువంటి విషయం. రోమీయుడిగా ఉండి, రోమ ప్రభుత్వపు అధికారిగా ఉండి, నాయకత్వంలో ఉండి మరొక మతమందు విశ్వాసం కనపరచడం, నమ్మకం కనపరచడం అనేటువంటిది మనం చాలా ఆలోచింపవలసినటువంటి విషయం. ఇది ఒక ప్రత్యేకత. అయితే మరొక ప్రత్యేకత ప్రియులారా, ఆయన ఇంటిలో జబ్బు పడింది ఆయన కుమారుడు కాదు, ఆయన కుమార్తె కాదు, ఆయన బంధువు కాదు. మరి ఎవరు? ఒక బానిస, ఒక సేవకుడు. ఆ దినాల్లో బానిసలకు ఉన్నటువంటి స్థానం చాలా తక్కువ. బానిసను వారు విలువలేని వారుగా పరిగణించారు. చాలా వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించారు. వారి పట్ల ఎటువంటి దయా దాక్షిణ్యాలు లేకుండా వారిని పని చేయించుకున్నారు. వారికి సరైనటువంటి సదుపాయాలు చేయకుండా, వారికి ఎలాంటి హోదా కల్పించకుండా, వారిని కేవలం శ్రమజీవులుగా, పనిచేసేవారుగా, బానిసలుగా వారిని పరిగణించారు. ప్రిలారా, ఈ బానిసలను పశువులను మార్కెట్లో పెట్టి అమ్మినట్లుగా మనుష్యులను హీనస్థితిలో ఉన్నటువంటి వారిని, ఎవరూ లేనటువంటి వారిని మార్కెట్లో పెట్టి వెల వేసి అమ్మేవారు. అటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఒక సేవకుడు ఈ శతాధిపతి ఇంట్లో ఉన్నాడు. ఈ శతాధిపతి ఈ బానిస పట్ల, తన సేవకుని పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ బానిస లేక ఆ సేవకుని జీవిత విధానము ద్వారా ఆకర్షించబడి ఉంటాడని నేను అనుకుంటూ ఉన్నాను. మనకిష్టమైనటువంటి వారు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మనము వారి పట్ల ఆకర్షితులమై ఉంటాము. మనకిష్టమైనటువంటి వారు ఎక్కడున్నా,
ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనము వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటాం. అదేవిధంగా ఈ శతాధిపతి కూడా తన సేవకుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు దిగులు చెంది నిరుత్సాహంతో ఉండి ఆవేదన పొందుతూ ఆయనకు సహాయపడేవారు కేవలము యేసయ్య మాత్రమే అని తెలుసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప తలంపు కలిగి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో సంఘాల గురించి మనం ఆలోచించినప్పుడు ఎవరి సంఘం వారిదే, ఎవరి సంఘానికి వారే అధిపతులు, వారి యొక్క పరిస్థితులు వారి సొంతం, వారిష్టం. కనుక మరొకరి పట్ల మనము సహనము చూపం చాలాసార్లు వారి సభ్యత్వాన్ని బట్టి, వారు ఇచ్చే కానుకలను బట్టి, వారు సంఘానికి చేస్తున్నటువంటి సేవను బట్టి, బోధకుల పట్ల వారు వ్యవహరిస్తున్నటువంటి విధానాలను బట్టి వారికి గౌరవం మనం ఇస్తాం. అదేవిధంగా ప్రియులారా, ఈ శతాధిపతి ఆ గ్రామంలో ఆ సమాజానికి చేసినటువంటి సేవలు బహు గొప్పవి. ఆయన ఈ యూదుల మత నాయకుల దగ్గరకు కబురు పంపించాడు ముందే. ఆయన ప్రయత్నాలు చేస్తూ ఆయన ఒక రోమీయుడిగా ఉండి అక్కడికి వెళితే ఏం బాగుంటుంది, అయినా ఆయనకు ఆయనే సరిహద్దు వేసుకుని ఆయనకు సహాయం కావాలి. కానీ ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ప్రియులారా, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి అర్హుడను కాను అని ఆయనకు ఆయనే తగ్గింపు స్వభావంతో ఉన్నాడు. కనుక ఆశ ఉంది, విశ్వాసం ఉంది, అయితే ఆయన మనసులో తలంపు మాత్రం నేను అర్హుడను కాను. ఎన్నిసార్లు మనం అలా ఆలోచిస్తాం చెప్పండి. ప్రతి దాంట్లో కూడా నేనే గొప్ప, నా మాట చెల్లాలి, నా అధికారం చలాయించాలి, నా పలుకుబడి ఉపయోగించాలి అన్నటువంటి తలంపులతో మనం ఉంటాం. కానీ ఈ యొక్క రోమా ప్రభుత్వాధికారి అయినటువంటి ఈ శతాధిపతికి ఉన్నటువంటి వినయపూరితమైన మనస్సు ఎంతమంది కలిగి ఉన్నాము దయచేసి ఆలోచించండి. ఆయన అంటాడు, నాకు అధికారం ఉంది, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, నేను ఏం చెప్తే అది చేస్తారు. అయితే ప్రభువుని అంటాడు, ఆయనైతే సర్వాధికారి, సర్వశక్తివంతుడు, పరలోకము నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడు. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. కనుక అంత మహా గొప్ప దైవ కుమారుని కలుసుకునుటకు నేను అర్హుడను కాదు అని ఆయనకు ఆయనే ఒక హద్దు వేసుకున్నాడు. కానీ ఆయన అవసరతను బట్టి ఆయన మనస్సులో ఉప్పొంగుతున్నటువంటి ఆలోచన ఏమిటంటే, యేసయ్య మాత్రమే నా సేవకుని బాగు చేయగలడు అన్నటువంటి తలంపు ఆయనలో బాగా బలపడి ఉంది. కనుక యూదుల దగ్గరికి ఆయన సేవకులను పంపించాడు. వారు మంచి సిఫారసు చేశారు. ఆ మత నాయకులు, యూదా మత నాయకులు యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వీరు వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు, వీరు శతాధిపతి యొక్క సేవకులు, శతాధిపతి యొక్క పనివారు, కనుక శతాధిపతి చాలా మంచివాడు, చాలా దయ కలిగినటువంటి వాడు, చాలా సమాజ సేవ చేసినటువంటి వ్యక్తి, సమాజంలో మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన చాలా మంచి కార్యాలు చేశాడు. ఇంకా ఏమంటారంటే, ఆయన మాకు సమాజం మందిరం కూడా కట్టించి ఇచ్చాడు, అనగా దేవాలయం, సమాజం మందిరం కూడా కట్టించి ఇచ్చాడు. అంటే ఆయన ఉదార స్వభావాన్ని క్రీస్తు ముందు ఉంచుతున్నారు ఈ యోధా నాయకులు మత. ప్రియులారా, క్రీస్తుకు అందినటువంటి వార్తను బట్టి ఈ శతాధిపతి సేవకుడు అనారోగ్యంగా ఉన్నాడు, జబ్బుగా ఉన్నాడు, ప్రమాద పరిస్థితిలో ఉన్నాడు, మరి మరణపాయ పరిస్థితిలో ఉన్నాడు, దయచేసి సహాయం చేయమని ఆ యొక్క ఆ శతాధిపతి ఈ సేవకులను పంపించి ఆ యూదా మత నాయకుల ద్వారా క్రీస్తు దగ్గరకు ఈ కబురు చేరింది. అయితే యేసయ్యకు తెలుసు మన మనసు, నీ ఆలోచన ఆయనకు తెలుసు, నీ తలంపు ఆయనకు తెలుసు, నీ జీవితము ఆయనకు తెలుసు, నీవు ఉన్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. కనుక ఆయన
ఈ శతాధిపతి గృహానికి వెళ్ళడానికి బయలుదేరాడు. అయితే ఆయనకు వచ్చినటువంటి కబురు ఏంటంటే, నీవు నా ఇంటికి నా దగ్గరికి రావడానికి శ్రమ తీసుకోవద్దు ప్రభువా, నేను అర్హుడను కాదు, నీ దగ్గరికి నేను రావడానికి అర్హుడను కాదు, కాబట్టి నీవు నా దగ్గరికి రావద్దు, కానీ నీవు అక్కడ నుండే సెలవిమ్ము అని చెప్పాడు. ఇది ఎవరికి రానటువంటి తలంపు. ఇంత విశ్వాసం, ఇంత బలం మనకు ఉండదు. ప్రభువు రాకుండానే ఆయన మాట మీద ఈ స్వస్థత పొందుతాడు అనేటువంటి గొప్ప విశ్వాసం ఈ శతాధిపతి కలిగి ఉన్నాడు. కేవలము క్రీస్తు మాట, ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకున్నాడు, ఆయన మాటలో ఉన్నటువంటి విలువను తెలుసుకున్నాడు, ఆయనకున్నటువంటి అధికారాన్ని గురించి తెలుసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, నీవు అక్కడ నుండే సెలవీము ప్రభు అన్నప్పుడు ఆ మాటలు ప్రభువుని ఆకర్షించాయి. మనము దయ కలిగి ఉన్నప్పుడు, సహాయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, మనము దుఃఖంలో ఉన్నప్పుడు, ప్రశాంతత కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, సమాధానం కోసం మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన మన పట్ల మనకు కొరకు ఆలోచిస్తాడు. ఆయన మనకు సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తాడు. ఆ విధంగానే ప్రభువు ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళి చూడగానే ఆయన సెలవిచ్చాడు. అక్కడ నుండే స్వస్థత ఒక మాట పలికాడు. ఆ క్షణంలోనే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాటలో ఉన్నటువంటి విలువ అంత గొప్పది. ఆయన పట్ల విశ్వాసము చూపించినటువంటి ఆ విశ్వాసము కూడా అంత గొప్పది. ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి ప్రజలకు ఆయన ఎప్పుడూ మేలు చేస్తాడు. వీళ్ళరా, చాలాసార్లు అద్భుతాల గురించి విన్నాం, కానీ మరి ఇలాంటి విశ్వాసము కనుపరిచినప్పుడు నీ జీవితంలో కూడా మహా గొప్ప అద్భుతము ఆయన చేస్తాడు. అద్భుతాలు చేయదేవుడు ఆనాడు, ఈనాడు, ఏనాడైనా సరే ఆయన అదే శక్తివంతుడు, అదే సర్వాధికారం కలిగి ఉన్నాడు, అదే విధంగా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ అద్భుతాల ద్వారా మనము దేవునిని స్తుతిస్తూ ఆయనను మహిమపరచవలసి ఉన్నాము. ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యము ఆ ప్రజలందరూ చెప్పుకున్నారు. చివరకు ఆయన శిష్యుల దగ్గర, ఆయన యోధా మత పెద్దల దగ్గర ఈ శతాధిపతిని గురించి ఒక మాట పలికాడు. ఇశ్రాయేలీయుల్లోనైనను నేను ఇంత విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిని కనుగొనలేదు. ఆ శతాధిపతి విశ్వాసము మహా గొప్పది. యేసుక్రీస్తు పట్ల ఆయనకున్న నమ్మకము మహా గొప్పది. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆ కార్యము ప్రభువు చేశాడు. నీ విశ్వాసం ఎలా ఉంది ఎప్పుడన్నా ఆలోచించావా? నీ విశ్వాస విధానంలో నీ జీవితము ఎలా ఉందో నీ ఎప్పుడైనా ఆలోచించావా? క్రీస్తు నీకు మేలు చేస్తాడు. క్రీస్తు నీకు సహాయం చేస్తాడు. క్రీస్తు నీకు స్వస్థత చేస్తాడు. అన్నిటికంటే ఎక్కువగా క్రీస్తు నీ పాపాలను క్షమిస్తాడు, నీకు రక్షణను ఇస్తాడు. ఈ లోకములో మనకు ఎవరూ ఇవ్వలేనటువంటి శాంతి సమాధానం ఆ ప్రభువే ఇస్తాడు. కనుక ప్రియులారా, ఈ శతాధిపతి విశ్వాసము ద్వారా మన విశ్వాసం కూడా బలపరుచుకున్నటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ నామమునకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. ఈ శతాధిపతి సేవకుని స్వస్థపరిచి ఉన్నారు కేవలము మాట ద్వారా. అటువంటి పరిస్థితుల్లో ప్రభా, నీ ఘనమైనటువంటి శక్తిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప అద్భుత కార్యాలు చేసిన దేవా, మా జీవితంలో కూడా మాకు సహాయం చేసి దీవించమని, ఈ వాక్యము వినినటువంటి బిడ్డలను విశ్వాసముతో బలపరచుమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.